విశాఖలో సంగం శరత్ థియేటర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది। ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు। ముగ్గురు పిల్లలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు। మరో నలుగురు చికిత్స పొందుతున్నారు। ఉదయం 7 గంటల 40 నిమిషాలకు సంగం శరత్ టీ జంక్షన్ దగ్గర లారీని వేగంగా ప్రయాణిస్తున్న ఆటో ఢీకొట్టింది। వెంటనే విద్యార్థులు ఆటోలో నుంచి రోడ్డుపై పడిపోయారు। ప్రమాద సమయంలో లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది। ఆటో డ్రైవర్ పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు। పిల్లలంతా బేతని స్కూల్లో చదువుతున్నారు। వారంతా స్కూల్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది। గాయపడ్డ వారిని 7 హిల్స్ హాస్పిటల్ కు తరలించారు। పారిపోయేందుకు ప్రయత్నించిన క్లీనర్ ని డ్రైవర్ ని ఆటో డ్రైవర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు। ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం టెంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు। ప్రమాద ఘటనను చూస్తున్నాం। పిల్లలు ప్రయాణిస్తున్న ఆటో లారీ ఒక్కసారిగా ఢీకొన్నాయి। ఆటో బోల్తా పడిన విజువల్స్ ని మనం చూడొచ్చు। ఆటో బోల్తా పడిన టైం లో ఆ ఆటోలో 8 మంది విద్యార్థులు ఉన్నారు। దానికి సంబంధించిన విజువల్స్ ని మనం టెంటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం। ఈ ఘటన విశాఖ సంగం శరత్ థియేటర్ రోడ్డు దగ్గర జరిగింది। ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది। ప్రెజెంట్ ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు। మనం దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ని టెంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు। ప్రమాదం జరిగిన వెంటనే ఇమిడియట్ గా అక్కడున్న ప్రయాణికులందరూ దిగి ఆటోలోంచి పిల్లల్ని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు। ఇమిడియట్ గా పిల్లలందరినీ కూడా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి వైద్యం అందిస్తున్నారు। ఓవైపు లారీ వస్తుంది, మరోవైపు ఆటో వస్తున్నాయి। ఇమిడియట్ గా యాక్సిడెంట్ జరగడంతో ఆటో పల్టీలు కొట్టి కింద పడింది। ఆటో పల్టీలు కొట్టి కింద పడిన టైంలో 8 మంది విద్యార్థులు ఆ ఆటోలో ఉన్నారు। మరోవైపు ఆటోలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్నట్లు కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు తెలుపుతున్నారు। ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు। ఆ లారీని డ్రైవ్ చేస్తుంది డ్రైవర్ కాకుండా ఆ టైంలో క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు। లారీ డ్రైవర్ క్లీనర్ అయితే ప్రెజెంట్ పరారీలో ఉన్నారు। వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। ఆటో బోల్తా పడిన వెంటనే ఇమిడియట్ గా ప్రయాణికులందరూ అక్కడికి చేరుకొని విద్యార్థుల్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు। 7:40 AM ఈ రోజు ఉదయం 7:40 నిమిషాలకి బెతనీ స్కూల్ కి వెళ్తున్నటువంటి ఆటోలో వెళ్తున్నటువంటి పిల్లలు, నలుగురు పిల్లలేమో మగ పిల్లలు, నలుగురేమో ఆడపిల్లలు ఉన్నారు। పిల్లలు వాడు వెళ్తున్నప్పుడు అక్కడ టీ జంక్షన్ ఉంది సంగం శరత్ దగ్గర, ఆ జంక్షన్లో వస్తున్న లారీని ఆటో వచ్చి కొట్టడం జరిగింది। వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది। ఆల్రెడీ ముగ్గురు డిశ్చార్జ్ అయిపోయి ఉన్నారు, ముగ్గురు కూడా నలుగురు అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు। ఒక అమ్మాయి మాత్రం కొద్దిగా సీరియస్గా ఉందని అంటున్నారు। ఆల్రెడీ 7 హిల్స్ అథారిటీస్తో కూడా మాట్లాడున్నాము, వాళ్ళు ఏవైతే నెసెసిటీ మెడికల్ కావాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు। ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ చెప్పేది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ పోలీస్ సైడ్, మీరు కూడా గమనించాలి, ఎక్కువ మంది పిల్లల్ని ఆటోలో పంపించడం కానీ హెవీగా వాళ్ళని ఉన్న దాంట్లో మీరు తీసుకెళ్ళడం కానీ కరెక్ట్ కాదు అది। అట్లాగే స్కూల్ టైమింగ్స్కి కరెక్ట్గా స్కూల్ టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీ పిల్లలందరూ బయలుదేరేటట్టుగా చూడాలి। లాస్ట్ మినిట్లో బయలుదేరి ఓవర్ స్పీడ్తో రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు। తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించండి। ఆటోకి ఏదైతే పరిమితమైన సంఖ్య ఉందో దానికి అనుగుణంగానే పంపించండి, తప్పించి ఎక్కువ మందిని పంపించకండి। ఇందులో 8 మంది ఉండడం వల్ల కూడా ఈ ఇబ్బంది కలిగింది। అదృష్టవశాత్తు మేజర్ మనకేమీ జరగలేదు, అందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు। ఆల్రెడీ ముగ్గురు డిశ్చార్జ్ అయిపోయి ఉన్నారు, ఇంకొక ముగ్గురు కూడా మినిమం ట్రీట్మెంట్తో వెళ్ళిపోతారు, ఒకరు మాత్రం మెడికల్ అవసరమని చెప్తున్నారు। థ్యాంక్ యూ। ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందిస్తారు. చిట్టిబాబు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పిల్లల కండిషన్ ఏ విధంగా ఉంది? సుమా, విశాఖ సంగం శరత్ జంక్షన్ వద్ద ఉదయం 7:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ వైపు వెళ్తున్నటువంటి లారీని సంగం శరత్ థియేటర్ నుంచి విఐపి రోడ్లో ఉన్నటువంటి బ్యాత్రీ స్కూల్కి వెళ్ళడానికి ఒక ఆటో బయలుదేరింది. సంగం శరత్ జంక్షన్ వద్ద ఆటో లారీని ఢీకొట్టినట్టుగా మనకి విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆటోలో 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మందిలో నలుగురు విద్యార్థులతో పాటు నలుగురు బాలికలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ ఆటో వెళ్ళి లారీని ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి 8 మంది చిన్నారులు కూడా రోడ్డుపైన పడినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒటావుట్న అక్కడికి రావడం జరిగింది. ఆటోలో కింద పడినటువంటి విద్యార్థులందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే 8 మందిలో 7 ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఒక విద్యార్థిని పరిస్థితి కాస్త విషమంగా ఉందంటూ కూడా
పోలీసులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు తలకి బలమైనటువంటి గాయం కావడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ బంధువులంతా కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నారు అయితే అసలు మితిమీరినటువంటి వేగంతో వెళ్ళడం అయితే మరొక వైపు లారీని క్లియర్ డ్రైవ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రమాదం అయిన వెంటనే లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా పరారయ్యారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు లారీ క్లీనర్ ని డ్రైవర్ ని కూడా పట్టుకొని పోలీసులకు అయితే కనుక అప్పచెప్పారు ప్రస్తుతం పోలీసులు అదుపులో లారీ డ్రైవర్ క్లీనర్ కూడా ఉన్నారు అయితే మద్యం సేవించి లారీని డ్రైవ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే కనుక అందుతోంది ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే కనుక ప్రస్తుతం ప్రారంభించారు మరికొన్ని గంటల తర్వాత ఈ కేసుకి సంబంధించి మరికొన్ని అంశాలు తెలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు అయితే 8 మంది విద్యార్థులను ఒక విద్యార్థిని పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో స్పష్టంగా కనబడుతుంది సుమా చిటిబాబు అంటే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యి ఆటోలో పరిమితికి మించి కూడా విద్యార్థులు ఉన్నారు 8 మంది ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్నారు కదా ప్రమాదం సమయంలో 8 మంది ఉన్నారు బేసిక్ గా ఆటోలో ఎంత మంది విద్యార్థుల్ని తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉంది ఏం చెప్తున్నారు అంటే ఆటో నిబంధనల ప్రకారం పోలీసుల నిబంధనల ప్రకారం ఎప్పటికప్పటికి పోలీసులు ఆటో డ్రైవర్లకి యూనియన్కి వివిధ సమావేశాలు పెడుతూ ఉంటారు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇటువంటి చిన్నపిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్లేటువంటి సమయంలో పరిమితికి మించి ఒక ఆటోలో 5 పిల్లల కన్నా ఎక్కువ పెద్ద మొత్తంలో ఎక్కించుకోకూడదు కాకపోతే డబ్బులకు ఆశించి ఒక ఆటోలో 15 మంది నుంచి ఇంకా పైబడి కూడా పిల్లల్ని ఎక్కించుకుని పాఠశాలకు తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఆటో సంగం సర్త జంక్షన్ నుంచి నేరుగా ఎల్ఐసి బిల్డింగ్ వైపు వెళుతూ ఉంది అక్కడ కొంతమంది విద్యార్థులు ఎక్కించుకొని నేరుగా బేతని పాఠశాలకు వెళ్లేందుకు అయితే కనుక ప్రతిరోజు పాఠశాలకు 15 మంది విద్యార్థులు తీసుకువెళ్తారంట కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇది అత్యంత దారుణం ఎందుకంటే చిన్నపిల్లలు కావడం వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు ఆటోలో ఉండేటప్పుడు ఎక్కువ మంది పరిమితికి మించి చిన్నారులను తీసుకువెళ్ళేటువంటి క్రమంలో ఇటువంటి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా పోలీసు నోటీసులో కూడా ఉంది వారికి ఇప్పటికప్పటికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిబంధనలకి తూట్లు పడిచి ఈ విధంగా ఆటో డ్రైవర్లు అయితే కనుక వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఆ ఆటోలో ప్రమాదం జరిగినప్పుడు 8 మంది చిన్నారులు ఉన్నారు మరికొంతమంది చిన్నారులు ఎక్కించుకోవడానికి ఆటో డ్రైవర్ ఎల్ఐసి బిల్డింగ్ వైపుగా వెళ్తున్నారంటూ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది పోలీసులు కూడా ఈ అంశంపై కూడా దృష్టి సారించారు సీసీటీవీ ఫుటేజ్ లో చూసినట్లయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఏదైతే లారీ ఉందో రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ వైపు వెళుతున్నటువంటి క్రమంలోనే ఆటో చాలా స్పీడ్గా వెళ్లి లారీని ఢీకొట్టినట్టుగా మన విజువల్స్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ప్రాథమిక దర్యాప్తులో ఆటో డ్రైవర్దే కొంతమేరకు తప్పు అని చెప్పి పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు అయితే డ్రైవింగ్ ఎవరు లారీని క్లీనర్ డ్రైవ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది లారీని కనుక క్లీనర్ డ్రైవ్ చేస్తే పోలీసులు పూర్తి స్థాయి విచారణ అయితే కనుక ప్రారంభిస్తున్నారు మరొకవైపు మద్యం మత్తులో ఉండి కూడా డ్రైవింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఉదయం 7:30 గంటల దాటితే కనుక హెవీ వెహికల్స్ లారీలు ట్రక్ల లాంటివి సిటీస్ లోకి రాకుండా ఉండాలంటూ నిబంధనలు కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నటువంటి సమయంలో అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారంటే కూడా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే డీసీపీ 1 శ్రీనివాసరావు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి చిన్నారుల్ని పరామర్శించారు 7 పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉంది ఒక విద్యార్థినికి కాస్త పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు స్కానింగ్ నిర్వహిస్తున్నారు మరికొన్ని గంటల తర్వాత ఆ చిన్నారిని ఆరోగ్య పరిస్థితి మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందంటే కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అత్యంత దారుణంగా ఈ ప్రమాదం జరిగిందంటే కూడా నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పోలీసులు సూచనలు కూడా చేస్తున్నారు మీరు పిల్లల్ని ఆటోల్లో స్కూల్కి పంపేటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి మంచి ఆటో డ్రైవర్కి అప్పచెప్పాలి ఎక్కువ మంది ఒక్క ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకి సంబంధించి మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది సుమా థ్యాంక్ యూ చిట్టి బాబు